తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారం ఫైండవారి సత్రంలో ఆకేటి శ్రీకృష్ణ అధ్యక్షతన బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మానేపల్లి అయ్యాజీ వేమ హాజరయ్యారు. అయ్యాజీ వేమ మీడియాతో మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గానికి దూడల శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా నియమించామని నియోజకవర్గ కార్యకర్తలకు పరిచయం చేశారు. రానున్న మున్సిపాలిటీ మరియు స్థానిక సంస్థలైన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు మీరంతా సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక భారతీయ జనతా పార్టీకి ఉందని, సర్వశిక్ష అభియాన్ ద్వారా పాఠశాల అభివృద్ధికి విశేషమైన నిధులు సమకూర్చి విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఆడపడుచుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేద ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేశారని తెలియచేశారు. అనంతరం దూడల శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ విధి విధానాలు నచ్చి బీజేపీలో చేరడం జరిగిందని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని, అందరినీ కలుపుకుంటూ బీజేపీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. రాబోయే ఎలక్షన్కి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని బీజేపీ నాయకులకు కార్యకర్తలకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, రామచంద్రపురం మున్సిపాలిటీ వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు నాకు రామచంద్రపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా పదవీ బాధ్యతలు చెప్పిన తర్వాత మొదటి సమావేశాన్ని పవిత్రమైన ద్రాక్షారామ క్షేత్రంలో భీమేశ్వర స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమావేశానికి మా జిల్లా అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ అయ్యాజీ వేమ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ఇప్పుడు రాష్ట్రాలకి పశు గణ అభివృద్ధి శాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి పశుసంవర్ధక చైర్మన్గా పనిచేసినటువంటి ప్రస్తుత జిల్లా చైర్మన్ అయినటువంటి మన యాడ దొరబాబు గారు, అలాగే సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శినటువంటి కచ్చిట్లో గారు, అమలాపురం పార్లమెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అడిగల రామారావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శినటువంటి ఆకాశ కుమారావు గారు, అలాగే మండల అధ్యక్షులు మన ఎక్స్ కన్వీనర్ అయినటువంటి మన మూడల శంకరనారాయణ గారు పాల్గొనడం జరిగింది. మండల మున్సిపల్ అధ్యక్షులు ఎవరైతే మండల అధ్యక్షులు మరియు మున్సిపల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో కౌన్సిలర్ అభ్యర్థులు, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గ సమావేశం మీతో మిత్రులు పాత్రికే స్వాగతంటే మా మిత్రుడు ద్రోణ శ్రీనివాసరావు గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత చేసిన తర్వాత పవిత్ర పుణ్యక్షేత్రంలో మీ తొలి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ సభలో ఏర్పాటు చేయడం జరిగింది. మా మావగారు కరి చిట్టిబాబు గారు, మా మిత్రుడు గర్భబాబు గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి మోకాలు కుమారావు గారు, మా ఉపాధ్యక్షులు అరవింద్ రామారావు గారు, ఈ నియోజకవర్గంలో రామచంద్రపురం మున్సిపాలిటీ వార్డులు పోటీ చేస్తున్నటువంటి నలుగురు అభ్యర్థులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జిల్లా నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రెండవసారి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచంలో పెరుగుతూ ఉంది. ఆయన సంవోహన శక్తి, పరిపాలనా విధానం ప్రజలకి ఇచ్చేటువంటి అత్యంత సామాన్యుడికి నిరుపేదకి అందించేటువంటి పరిపాలన ప్రజలు ఆకర్షితులే భారతీయ జనతా పార్టీలో చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కీలక వ్యక్తిగా అనేక ఎన్నికల్లో కీలక భూమి పోషించినటువంటి దూడల శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారి చేరికను స్వాగతిస్తూ మీ అందరి సమక్షంలో ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. లేదంటే పార్టీలో చాలామంది రావటం వెళ్ళటం వేరు, అధిక ప్రతిపక్షం కీలకమైన పాత్ర పోషించినట్టు తెలుగుదేశంలో